ஏற்படுது. பணிபாக பசங்க கேட்டுச்சு அக்கா நாட்டுக்கு இருவரோ சீரிய தத்துவசாஸ்திரம் வேசுக்கணும். దాని యొక్క రష్యన్ అనువాదం ఈ గ్రంథం. అలాగే లెసన్స్ ఆన్ ది హోమియో అది యోగా పతంజలి అని చెప్పి మనం గ్రంథం వేసుకున్నాం. ఆవిష్కరించినటువంటి జెనీవాలో ఇచ్చారు లెసన్స్ అన్నాం. యోగా పతంజలి అని అది మనం గ్రంథం కింద వేసుకున్నాం. దాని యొక్క రష్యన్ అనువాదం అయినటువంటి గ్రంథం ఇది. అలాగే మాస్టర్ యోగా పతంజలి అని ఆయన యోగ సూత్రానికి సూత్రానికి అర్థమైనటువంటి ఇంగ్లీష్లో మనకు ఉన్నటువంటి యోగా పతంజలి అని ఇచ్చారు. ఆ గ్రంథం చాలా విస్తృతంగా చాలా పాఠాలకు అనువాదమై ప్రపంచవ్యాప్తంగా అయినటువంటి దాన్ని కూడాను. ఆ గ్రంథం యొక్క అనువాదం రక్షణ అనువాదం గ్రంథం ఇది. ఇది వేదిక రమేష్ అని మన ధారా కాలక్షణమూర్తి గారు మాస్టర్ గారు ఇచ్చినటువంటి గ్రంథాల నుంచి వేదిక దీని గురించి మాస్టర్ గారు ఏమి ఇచ్చారో అవన్నీ కూడా ఒక సంకలనం చేసి అని వేదిక రిలేషన్స్ అని చెప్పి ఒక గ్రంథం మీద ఆనందం ఇచ్చారు. దాని యొక్క రక్షణ భాష అనువాదం చేసినటువంటి గ్రంథం ఇది. అలా మాస్టర్ గారు మంత్రజాలకి స్వయంగా ఆయనే మ్యూజిక్ ఆఫ్ ది సోల్ అని ఆంగ్లంలో అనువాదం చేశారు మాస్టర్ గారు. ఆ ఆంగ్ల అనువాదం ఉన్నటువంటి మంత్రజాలం మ్యూజిక్ ఆఫ్ ది సోల్ అనేటువంటి దానికి రష్యన్ అనువాదం చేసినటువంటిది ఈ గ్రంథం. అలాగే పురుషమేధం అనేటువంటి గ్రంథానికి మాస్టర్ గారు మ్యాన్ సాక్రిఫైస్ అని ఇంగ్లీష్లో స్వయంగా వారి అనువాదం చేశారు. అది కూడా పబ్లిష్ అయినటువంటిది. ఆ మ్యాన్ సాక్రిఫైస్ అనేటువంటి గ్రంథానికి రష్యన్ భాషలో చేసినటువంటి అనువాదం. ఇవన్నీ కూడా అట్ట మీద వేసినటువంటి బొమ్మలతో సహా ఆ లోపలటువంటి కంటెంట్కి సంబంధించినటువంటి ఒక సింబాలిక్ దీనిలో వేశారు. మ్యాన్ సాక్రిఫైస్ అంటే క్యాండిల్ వెలుగుతున్నటువంటి చేశారు. అంటే కొవ్వొత్తి వెలుగునిస్తూ ఉంటుంది, ఆ కొవ్వు కరిగిపోతూ ఉంటుంది. అంటే దాన్ని తను సాక్రిఫైస్ చేసుకోవడం అనేటువంటిది కృష్ణుడి యొక్క జీవితాన్ని మన భాషలు ఇచ్చారు. దాన్ని సింపుల్గా వేసి పైన మ్యాన్ సాక్రిఫైస్ అనేటువంటి గ్రంథాన్ని రష్యన్ భాషలో ఇచ్చినటువంటి గ్రంథం. సో ఇప్పుడు మంద్రా స్క్రిప్చర్ అనేటువంటిది ట్రాన్స్లేట్ అవుతుంది. ఆ మంద్రా స్క్రిప్చర్ మన రోజు చదువుకుంటున్నాం సార్ ఆవిష్కరించినటువంటిది. దాన్ని మాస్టర్ ఇచ్చినటువంటి దాన్ని రష్యన్ భాషలోకి అనువాదం చేశారు. దాన్ని మళ్ళీ అందరూ కంపేర్ చేసి అంటే చాలా తర్వాత చేస్తారు అనమాట. ఒకరికి అనువాదం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కంపేర్ చేసి ఆంగ్లంలో ఆవిష్కరించినటువంటి దానికి దీనికి సరిగ్గా ఉన్నాయా లేదా అనేటువంటిది అని చేసి అది వాళ్ళందరూ అప్రూవ్ చేసిన తర్వాత నాకు తెలియజేస్తారు. నాకు తెలియజేసిన తర్వాత నేను మీరు పబ్లిష్ చేయండి అని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళు పబ్లిష్ చేస్తారన్నమాట. మద్రాస్ స్క్రిప్చర్ ఇప్పుడు మరి కొద్ది కాలంలో పబ్లిష్ అయ్యి అంత పబ్లో రావద్దు. ఈ సంవత్సరంలో ఈ 2015 సంవత్సరంలో మద్రాస్ స్క్రిప్చర్ అలాగే మరి 2 గ్రంథాలు మెషర్ తెచ్చినటువంటి దాన్ని అనువాదం అనేటువంటిది జరిగింది. వాటన్నింటినీ కూడా ఫైనల్గా తయారు చేసి ఈ సంవత్సరం పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇది కూడా చేసినటువంటి పని. అంటే రష్యాలో మేము అంటే మొట్టమొదట మేము 1994లో మాస్కో వెళ్ళాను. నేను మన వర్క్ గారు ఆ మాస్కో వెళ్ళినప్పుడు అక్కడ మొట్టమొదటి మనం పరిచయం అయ్యాలి ఉందాం. ఆ పరిచయం అయినటువంటి దాంట్లో ఒక ఆయన కాన్స్టెంటిన్ జెడ్సావ్ అని ఆయన మాకు పరిచయం అయ్యాడు. ఆయన మొట్టమొదటిగా ఈ అనువాదం అనేటువంటి ప్రారంభం చేశాడు. మాస్టర్ గారి గ్రంథాలని మాకు పరిచయం అయినారు. అతను నాతో రెగ్యులర్గా ఈమెయిల్ కాంటాక్ట్ ఉండేవాడు. మొట్టమొదటి స్పిరిచువల్ అస్ట్రాలజీ ట్రాన్స్లేట్ చేసేప్పుడు అది ఎక్కడైనా అనుమానం వస్తే వెంటనే నాకు నేర్పించేవాడు. మాస్టర్ గారు స్పిరిచువల్ అస్ట్రాలజీలో వాళ్ళంతా ఈ సెంటెన్స్ దాన్ని నేను దాని కూడా దానికి సరైనటువంటి అనువాదం ఏమిటో నాకు తెలియజేయవలసిన అర్థం ఏమిటన్నా రాస్తే మళ్ళీ నేను చూసి మాస్టర్ గారికి కూడా దాన్ని ఇంకో నేను మాస్టర్ గారికి నా అర్థమైంది చెప్పండి నేనిస్తే అది అనువాదం చేసి పండి ఆ విధంగా పరిష్కారం చేసి మొట్టమొదటి పబ్లిష్ చేశాడు. అతనే ఎక్కువ భాగం ఇట్లా అనువాదం చేసినటువంటిది. అనువాదం చేసినటువంటి దాన్ని ఎక్కడైనటువంటి ఆయన ఈ పబ్లిష్ చేయడమైనటువంటి దాంట్లో శ్రద్ధ తీసుకుని వీళ్ళంటే పబ్లికేషన్స్ తీసుకురావడం ముఖ్యంగా అక్కడైనటువంటి చేశాడు.
ఎంత ప్రసిద్ధి వీళ్ళందరి ఉంది. మన వాళ్ళు ఎలా అయితే మన పొగజాస్తి గారు కాబట్టి గ్రంథాలను పబ్లిష్ అవ్వడానికి వాడు గ్రంథ ముద్రణకి చాలా మంది ఎలా చేస్తారు, అక్కడ కూడా అదే విధంగా ఈ గ్రంథ భాషల గ్రంథాలన్నింటినీ కూడా రష్యన్ భాషలో తీసుకొచ్చి చాలా మందికి, అంటే రష్యన్ భాషలకు వస్తే రష్యా ఉండే ఆ ఉన్నటువంటి దేశాలను అందులో కూడా వాళ్ళకి తెలుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది చేస్తున్నారు. Also organizer that we are ready to translate and to publish any book in English which appears all new books by Master From myself, I would like to add, because I was involved more in the publishing of Science of Homeopathy, and now we have this wonderful book, and many people who read it, for them, this is like a big revelation. Also for doctors of homeopathy, they are very grateful, because for them, this book opens new horizons and new understanding of homeopathy. So it is very difficult to overestimate the input of Master K in this science. It's better to tell in promotion of this science. So Vasudeva, thank you very much. ఈ మాస్టర్ గారి సైన్స్ ఆఫ్ హోమియోపతి అనేటువంటి గ్రంథాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేసి దాన్ని పబ్లిష్ చేసినటువంటిది, దాన్ని ఇంకా విస్తృతంగా అధ్యయనం చేసి మాస్టర్ గారి అందులో ఇచ్చినటువంటి విశేషాలని అన్నింటి కూడా చేస్తూ ఆవిడ చాలామంది అక్కడ రష్యాలోటువంటి డాక్టర్స్కి చాలామందికి ఈ గ్రంథం ఇస్తే, అంటే వాళ్ళు ఎలా పోయి డాక్టర్స్ హోమియోపతి డాక్టర్ అందరికీ వాళ్ళు ఈ చిన్న గ్రంథం హోమియోపతి అని చదివిన వాళ్ళు వాళ్ళకి అసలు మర్చిపోయింది. అంటే హోమియోపతి అంటే ఏమిటో చిన్న గ్రంథం కట్ట విస్తరించారు అది ఆవిడ మొట్టమొదటి ఉంది చిన్న గ్రంథం ఇచ్చారు మేస్తారు హోమియోపతి ఉంటుంది అలా చదివిన అర్థమై ఓడిపోయి హోమియోపతి అయినటువంటి మొత్తాన్ని ఒక నాటకం తీసుకొచ్చారు ఎలా ఇచ్చారని అది ఇప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి డాక్టర్స్ ఇస్తే వాళ్ళందరూ మాకు ఇంతకుముందు తెలియనటువంటి ఎన్నో మాలో ఓపెన్ చేశారు గ్రంథంతో మాస్టర్ గారు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు ఆమె ప్రసీప. నెక్స్ట్ వెంటనే డాక్టర్ ఈవిఎం డాక్టర్ డాక్టర్ అనంతాచార్య అంటే నేను అనుకోకుండా వచ్చింది, అంటే ఈవిఎం ఆచార్య ఎవరి ద్వారా పనిచేస్తున్నాడు అంత ఇంటికి వస్తున్నాడు వాసుదేవ్. I welcome to all our guests.
ఫ్లవర్స్ దట్ విల్ కాల్ వర్డ్స్ నా యొక్క వాక్ పుష్పాలతోటి అర్చించుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ 2015లో మనం చేసుకునేటువంటి ఈ గురు పూజ మహోత్సవానికి నాంది 50 సంవత్సరాల క్రితం ఇదే రామనామ క్షేత్రంలో మాస్టర్ గారు సహజీవనానికి మన అందరం కలిసి చేసుకుంటే బాగుంటుంది అని ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఇదే డేట్లో ఆయన రామనామ క్షేత్రంలో 1965వ సంవత్సరంలో ఇక్కడ ఆయన చేశారు. కాబట్టి ఇప్పటికి 50 సంవత్సరాలు నిండిన అన్నమాట ఆయన సంకల్పం చేసి గురుపుడిన అనేటువంటి సంకల్పం చేసి. సో దిస్ ఈస్ ద 50th ఇయర్ 50 ఇయర్స్ బ్యాక్ విత్ ద ఫాలోవర్స్ ఆఫ్ మాస్టర్ ఇంకే ఆస్పెక్ట్ టు వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ వెరీ వండర్ఫుల్ అండ్ ఇఫ్ వి సీ ఇట్ ఇన్ ఎ ప్రాక్టికల్ మేనర్ దట్ హౌ ద హౌ వి కెన్ లివ్ టుగెదర్ ఇన్ మ్యూచువాలిటీ దెన్ హీ సజెస్టెడ్ టు డూ దిస్ గ్యాదరింగ్ యాజ్ గురు పూజ 50 ఇయర్స్ బ్యాక్ ఇన్ 1965 ఇన్ ద సేమ్ ప్లేస్ వేర్ వీఆర్ సిట్టింగ్ నౌ. కాబట్టి ఇది అయితే ఈ గురు పూజల్లో మనం ప్రధానంగా చూసుకోవాల్సినటువంటిది అంశం ఏమిటి మనం అడిగినటువంటిది అంశం అంటే గురు పూజలు అంటే ఏంటి గురువు గారిని పూజించడం అంటే ఏమిటి గురువు గారిని పూజించడం అంటే ఏంటి ఒక పటం పెట్టి గురువు గారిని పూజించడం మాత్రమే గురు పూజ అవుతుందా. సో వెన్ వి ఆస్క్ అవర్ సెల్ఫ్ వాట్ ఈస్ రియల్ గురు పూజ వాట్ ఈస్ రియల్ డివోషన్ టు ఏ గురు దెన్ ఈజ్ ఇట్ ఓన్లీ ఇన్ఫ్ దట్ వి పుట్ ద అవర్ ఫోటో ఆఫ్ అవర్ మాస్టర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అండ్ ఓన్లీ డూ పూజ ద ఫోటో ఈజ్ ఇట్ ద ఓన్లీ పర్పస్ విచ్ మాస్టర్ ఇంకే హాస్ కమ్ డౌన్ హియర్ అండ్ టీచ్ ఆల్ దిస్ మ్యూచువాలిటీ కాదు. ఏం చెప్పారు ఆయన ఒకళ్ళకి అవసరమైనటువంటిది ఇంకోళ్ళ ద్వారా జరగాల్సినటువంటి పని పరస్పర అంటే ఒక సంస్థగా ఒక శరీరంలో ఉన్నప్పుడు చేతులు ఎలాగైతే శరీరాన్ని మొత్తం సంరక్షిస్తాయి కళ్ళు ఎలాగైతే చూసి ఎటువైపు వెళ్లాలో మార్గదర్శకాన్ని ఇస్తాయో కాళ్ళు ఎట్లా అయితే మన ఒక గమ్యాన్ని తీసుకెళ్తాయో ఇవన్నీ కూడా ఒక మనిషిగా ఎలా ఉపయోగపడతాయో అలాగే ఒక సంస్థగా ఒక చోట మనం కూడినట్లయితే మనందరికీ కావాల్సినటువంటి పనులు మనందరం కలిసి సమకూర్చుకోవడం అనేటువంటిది ఒక ఫార్ములాగా ఈ గురు పూజలు మాస్టర్ గారు మనకి మొట్టమొదట ఒక ఫార్ములాగా ఇచ్చారు. సో మాస్టర్ ఇకే హ్యాస్ గివెన్ అవర్ గివెన్ దిస్ ఫార్ములా యాజ్ గురు పూజ వేర్ వీ లర్న్ ప్రాక్టికల్లీ హౌ వీ కెన్ డూ ద థింగ్స్ యాజ్ మ్యూచువాలిటీ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ బాడీ వీ హ్యావ్ ఐస్ హ్యాండ్స్ లెగ్స్ సో మెనీ థింగ్స్ ద లెగ్స్ టేక్ అస్ టు ద గోల్ వేర్ వీ వాంట్ టు గో ద ఐస్ ఈస్ ఎవ్రీథింగ్ అండ్ ప్రొటెక్ట్ అస్ ద హ్యాండ్స్ గ్యాదర్ ఎవ్రీథింగ్ విచ్ వీ నీడ్ సో ఆల్ దీస్ ఆర్ వర్కింగ్ టు ద ఓన్లీ వన్ ఏ ఫర్ ఏ పర్సన్ హౌ ఇట్ ఈస్ డూయింగ్ సో దట్ ఇన్ ఎ గ్రూప్ వీ కెన్ ఆల్సో డూ ఆల్ ద థింగ్స్ బై ఆల్ ద పీపుల్ దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మ్యూచువాలిటీ అండ్ దిస్ ఈస్ వాట్ ఈస్ ద రియల్ పర్పస్ ఆఫ్ దిస్ క్రియేషన్. కాబట్టి ఈ సంస్థమైన సృష్టి ఎందుకు వచ్చిందట వాడు ఒకడే ఉన్నాక ముందు తర్వాత భవిష్యాం ప్రజా ఏది అంటున్నాడు నేను చాలాగా ఉంటే బాగుంది అని అనగానే మనందరం అంటే ఇన్ని రూపాయలుగా ఒకడే వ్యక్తి వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే ఇన్ని రూపాయలుగా ఒకడే ఉంటే ఒకరితో ఒకడు మాట్లాడుకోవడం అతనికి సరదా ఎందుకు వచ్చాడు అనడానికి మనకి ఏమి లేదు ఎలా వచ్చాడో అనడానికి మాత్రం మనకి ఆ ఫార్ములాలని ఆ పేరు ఏం పేరు మాస్టర్ గారు ఇచ్చినటువంటి దాంట్లో చాలా సింపుల్గా మనకి అందించాడు. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ క్రియేషన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ మ్యూచువల్ లివింగ్ సో ఫర్ దిస్ వెన్ ద గాడ్ ఈస్ హ్యాస్ ఓన్లీ వన్ వెన్ దేర్ ఈస్ నో క్రియేషన్ దట్ మీన్స్ వెన్ ఆల్ ద క్రియేషన్ ఈస్ ఓన్లీ యాజ్ గాడ్ అండ్ నాట్ యట్ లిబరేటెడ్ ఫ్రమ్ దట్ స్టేట్ ద గాడ్ హార్ట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇఫ్ ఐ టాక్ టు మై సెల్ఫ్ అండ్ దెన్ ఆల్ దీస్ బాడీస్ ఆర్ క్రియేటెడ్ to be gathered once again and be realized as oneness. This is the whole purpose of creation. There is no answer when we think that why all this creation has come. There is only answer when we ask how this creation is came. What is the purpose of this creation? It is only play of the only one
being who is living in all these bodies. కాబట్టి ఇన్ని రకాలుగా వ్యక్తమైనటువంటి వాడు మళ్ళీ ఇన్ని రకాల్లో ఉన్నటువంటిది ఒకటే అనేటువంటి దానికి ఈ క్రియేషన్ చక్కగా ఆడుకుంటాడు. ఇప్పుడు ఒక పిల్లవాడికి ఉదాహరణ ఇచ్చారు మాస్టర్ గారు. వాడు ఏదో సముద్రం దగ్గరికి వెళ్తాడు, అక్కడ ఏదో గుడి తయారు చేస్తాడు, అక్కడ ఏదో నాలుగు రాళ్ళు పెడతాడు, ఏవో బస్సులు అంటాడ, కార్లు అంటాడ, గుడి మీదకి కొండ మీదకి రోడ్డు అంటాడు, ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆఖరికి ఇవన్నీ కలిపేసి వెళ్ళిపోతాడు. అరే ఏమిట్రా ఇంత చక్కగా ఆడుకున్నా ఇవన్నీ ఎందుకు చేస్తావు అంటే పాయింట్ పన్ను చూసినా అంటే ఇదంతా వాడికి ఆట. సో వెన్ వి మాస్టర్ గివెన్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ వై దేర్ ఇస్ క్రియేషన్. ఇఫ్ వి సీ ఏ ఇఫ్ వి సీ అవర్ చైల్డ్ హీ విల్ ప్లే విత్ మెనీ థింగ్స్ లైక్ మడ్ లైక్ డస్ట్ అండ్ మెనీ థింగ్స్ అండ్ హీ మేక్స్ సమ్ ఫార్మ్స్ హీ పెయింట్స్ సంథింగ్ అండ్ ఆఫ్టర్ ప్లేయింగ్ వాట్ హీ డస్ట్రాస్ ఎవరిథింగ్ and we leave it and go. Then if we ask why you are creating all this and why you are going, then there is no answer. Only he says that it is only for joy, only for play. Kabatti ee rakamainatundi aananda sparsha mana kalagadam kosam aa rakamainatundi aanandam aanandam malli ee rakalaga anubhavinchadam kosam ee okka srushti jarigindani master garu manaku cheppaaru. So he created all these beings to joy, for joy, for being happy. What we call happiness is only our idea of happiness. This is what Master Ike has telling all these things. He uncovered Master Ike garu manaku ensaru cheppadu aanandam manam edaithe anukuntunnamo mana anukunnadanni batti mana aanandanni aa kikilanni chustam anta ante manaku edo udyogam vaste aanandam manaku edo ee dabbulu vaste mana ee kaaru konukunte illu konukunte aanandam. అది కలగకపోతే వెంటనే డిసప్పాయింట్మెంట్ వస్తుంది. అంటే మనం దేనైతే నిత్యంగా ఉండేటువంటిది కాదు, దాని మీద మనం ఎప్పుడైతే అభిప్రాయం ఏర్పరచుకున్నామో, దాని మీద మనం ఎప్పుడైతే ఆనందం అని అన్ని మనం ఆపాదించుకున్నామో, అప్పుడు మనం ఎప్పుడైతే అనుకోవడం మొదలుపెట్టామో అప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. వెన్ వి ప్రపోజ్ వాట్ హ్యాపీనెస్ ఈస్ విత్ అవర్ ఓన్లీ లిటిల్ బ్రెయిన్ త్రూ అవర్ విండో ఆఫ్ అవర్ ఒపీనియన్, దెన్ వీ కెనాట్ అండర్స్టాండ్ ద రియల్ joy and happiness, what it is. Because it is only our idea of happiness, but it is not happiness by itself. Kabatti, only the happiness is only happiness and it cannot be measured. This is what is the meditative sentence in the mantra scripture, which we are reading daily. Mantra scripture lo ichinatundi meditations lo em icharu master garu, mana edaithe ee aanandam anukuntunnamo అది మనకి సంబంధించినటువంటి ఇంప్రెషన్ ఆనందం అనేటువంటి దాన్ని ఫోటో తీసి, అంటే మనం తినాల్సినటువంటి ఫుడ్ ఫోటో తీసి మనం ఆటం తీరుతుంది అనుకోవడం ఎంత మోహమో, ఇది దొరికితే మనకి హ్యాపీనే ఇది ఆనందం వస్తుంది అనుకోవడం కూడా అలానే ఉంటుంది. కాబట్టి మనం ఆనందంగా జీవించడం మొదలుపెట్టాలి. సో ఇట్ ఈస్ వీ కెన్ ఫీల్ ద రియల్ హ్యాపీనెస్ ఓన్లీ వెన్ వీ స్టార్ట్ టు బీయింగ్ హ్యాపీ, టు లివ్ హ్యాపీ. దెన్ దెర్ ఈస్ ఏ క్వశ్చన్, హౌ కెన్ వీ లివ్ హ్యాపీ వితౌట్ అచీవింగ్ అవర్ గోల్స్. మనం అనుకునేటువంటి జీవితంలో సాధించకుండా మనకి ఆనందం ఎలా వస్తుంది అనేటువంటి క్వశ్చన్ మనకి ఈ స్టార్టింగ్ స్టెప్స్ లో రేజ్ అవుతుంది. ఆ రకమైనటువంటి ప్రశ్న మనకి మామూలుగా గుర్తుంటుంది అన్నమాట. సో ఓన్లీ హ్యాపీనెస్ కెన్ బి నోన్ ఓన్లీ బై ద హ్యాపీనెస్ అండ్ ఓన్లీ లివింగ్ బై హ్యాపీనెస్. అంటే మనకి ఆనందం ఎలా తెలుస్తుంది, ఓన్లీ ఆనందించడం వల్లే తెలుస్తుంది. పంచదార తీగా ఉందని ఎలా తెలుస్తుంది, పంచదార నాలుగు వేసుకోవడం వల్ల మాత్రమే ఆ కాంట్రాక్టర్లు వచ్చిన ఆ రుచి మనకి తీయదమ్మ అని తెలుసు. తీయదమ్మ అంటే ఏమిటంటే చెప్పడానికి ఏం లేదు. వెన్ వెన్ వన్ వన్ ఆస్క్స్ హౌ ఇస్ ద టేస్ట్ ఆఫ్ షుగర్, వన్ సే ఇట్ ఈస్ స్వీట్. వాట్ ఈస్ స్వీట్నెస్? ఓన్లీ వెన్ యూ టేక్ సమ్ షుగర్ అండ్ పుట్ ఇట్ ఆన్ యువర్ టంగ్ యూ ఫీల్ ఇట్ హ్యాస్ ఎ స్వీట్ టేస్ట్. అండ్ వన్ ఆస్క్స్ వాట్ డూ యూ మీన్ బై స్వీట్? There is no word, but it is only experience. Whatever we express is only the photograph of our experience, but not at all our experience. Din evaraithe manam cheppadaniki prayatnam chestamo adi dani yokka padam antamma dantlo manam ante adi emto danni manam idi ila untundi anetattu manam ensaan cheppina adi ela untundo anubhavisthe gaani manam cheppadaniki dantlo em untadu. Alane ee paramatma tattvam kuda మనం ఎవరికి వాళ్ళు అనుభవిస్తే మనకు తెలిసినటువంటిది, కానీ మాటల్లో చెప్పేటటువంటి ఎలా తీర్చవాలి అనేటువంటిది చెప్తారు.
in the path, follow the path, and face the experience. If one experiences that experience, and then he knows what is the sweetness of living. Appudu jeevitham ante undetundi aa madhurana puri emdo prathi okkaliki hrudayamlo vikasistundi. Kabatti mukhyamainatundi enti ee parasparatvam. Parasparatvaniki beejam emti? Parasparatvaniki beejam entante seva dharmam ante manlo ee ragainatundi prajnalu ante prathi okkadi kuda prajna chestaru. కాబట్టి వాళ్ళు నడిచి వెళ్ళిపోతారు, జీవించి వెళ్ళిపోతారు.
కాబట్టి ఈ రకమైనటువంటి దానికి మనకి బేసికల్ గా ఉండాల్సిన క్వాలిటీ ఏమని చెప్పారు మాస్టర్ గారు ఈ సేవా ధర్మం అని చెప్పారు సో ఇట్ ఇస్ అవర్ డ్యూటీ టు బిల్డ్ అప్ దిస్ సర్వీస్ మైండెడ్నెస్ దిస్ స్పిరిచువల్ బ్లెండ్ ఆఫ్ అవర్ మైండ్ టు హెల్ప్ ఆల్ అదర్స్ దిస్ ఇస్ వాట్ ఇస్ నీడెడ్ దిస్ ఇస్ వాట్ ఇస్ నీడెడ్ అండ్ వి హావ్ టు బి రెడీ అవర్ సెల్ఫ్ ఎవరికి వాళ్ళు మన మనం సమర్పణ చేసుకోవాలి We have to decide for ourselves, and first we have to decide that we will follow the master, and we have to give our willingness to our master. Then, from that point, the master will guide us on whole our lives hereafter. After this, man, if it can be done, then only any general work can be done. Our every sector, every sector, sector, man, samarakshana jaisi man, jivita ali, nirvistu unda. తర్వాత మన ఈ గురు పూజలకి రావడం ఈ పరస్పరత్వం ఇవన్నీ కూడా మనం రోజు పూజ చేసుకుంటున్నాం వీటన్నిటిలో కూడా పరమావధి సో వీఆర్ డూయింగ్ మెనీ గుడ్ థింగ్స్ లైక్ వీఆర్ డూయింగ్ హోమియో మెడికల్ సర్వీస్ వీఆర్ ట్రైయింగ్ టు గివ్ ద వరల్డ్